బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయ రిక్రూట్మెంట్ 2020 పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ రిక్రూట్మెంట్ 2020 లో నోటిఫికేషన్ లో పేర్కొన్నటువంటి ఖాళీలను మరిన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయ రిక్రూట్మెంట్ 2020 లో ఏ పోస్టులు పెరిగాయి అనే వివరాలు మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ వెబ్సైట్ అనేటువంటి gramsachivalayam.ap.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయండి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ నైనా క్లిక్ చేయండి. మీరు ఈ లింక్ ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు నోటిఫికేషన్స్ దగ్గర ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. మనం ఎప్పుడైతే నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తామో అప్పుడు టోటల్ గా మనకు ఈ రిక్రూట్మెంట్ లో ఏ నోటిఫికేషన్స్ అనే విడుదలయ్యాయో ఆ నోటిఫికేషన్స్ అన్ని కూడా రూరల్ అండ్ అర్బన్ అనే కేటగిరీలో ఈ విధంగా టోటల్ గా కనిపిస్తాయి. మరి ఇందులో మనం చూడవచ్చు కొత్తగా న్యూ అని ఒక టెక్స్ట్ తో బ్లింక్ అవుతూ కొన్ని లింక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఏవైతే ఇక్కడ న్యూ అని టెక్స్ట్ తో మనకు బ్లింక్ అవుతూ కనిపిస్తున్నాయో వాటన్నిటిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. మరి ఈ న్యూ అని కనిపిస్తున్నటువంటి పోస్టుల అన్నింటిని కూడా ప్రభుత్వం పెంచడం జరిగింది. మీరు ఆల్రెడీ గ్రామ మరియు వార్డ్ సచివాలయ రిక్రూట్మెంట్ 2020 రాసినట్టయితే మరి మీ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలను పెంచారా లేదా అనే విషయాన్ని మీరు ఈ లింక్ ని క్లిక్ చేసి చూడటం ద్వారా తెలుసుకోవచ్చు. మొదటగా ఇక్కడ మనం విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర చూడవచ్చు, అలాగే ఏఎన్ఎం పోస్టులను పెంచారు దానికి సంబంధించిన లింక్ ని కూడా ఇక్కడ చూడవచ్చు. తర్వాత విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, తర్వాత విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ అండ్ దెన్ ఫైనల్ గా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్. వీటన్నిటి ఈ అన్నిటి పోస్టుల దగ్గర మనకు న్యూ అనే ఒక టెక్స్ట్ అనేది బ్లింక్ అవుతూ ఉంది. మరి ఏ కేటగిరీలో ఎన్ని ఏ జిల్లాలో పెరిగాయి అనే వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం విఆర్ఓ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూడవచ్చు టోటల్ గా మ్యాటర్ మొత్తం ఇవ్వడం జరిగింది, దాంతో పాటు ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ నోటిఫైడ్ అంటే మనకి నోటిఫికేషన్ లో ఇచ్చారు, తర్వాత ఇప్పుడు రివైజ్డ్ వేకెన్సీస్ ఎన్ని, డిఫరెన్స్ ఎంత అనేది విఆర్ఓ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాలలో కొన్ని జిల్లాలలో పోస్టులు అనేవి పెరిగాయి, మరి కొన్ని జిల్లాలలో పోస్టులు అనేవి తగ్గడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి శ్రీకాకుళంలో అయితే డిఫరెన్స్ ఏం లేదు, విజయనగరంలో అయితే ఒక పోస్ట్ అనేది పెరిగింది, విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణాలలో మార్పు లేదు, తర్వాత గుంటూరులో 3 పోస్టులు అనేవి పెరగడం జరిగింది. ఇది వరకు 3 పోస్టులు ఉంటే ఇప్పుడు 6 పోస్టులు అయ్యాయి, టోటల్ గా 3 పోస్టులు పెరగడం జరిగింది. ఇక ప్రకాశం తర్వాత నెల్లూరులో మార్పు లేదు, కానీ చిత్తూరులో ఒక పోస్ట్ అనేది తగ్గడం మనం గమనించవచ్చు. ఇక కడపలో అనంతపురంలో మార్పు లేదు, కర్నూలులో కూడా ఒక పోస్ట్ అనేది తగ్గించడం మనం గమనించవచ్చు. ఇది వరకు 246 పోస్టులను విఆర్ఓ పోస్ట్ నోటిఫై చేస్తే ఇప్పుడు 248 మొత్తానికైతే 2 పోస్ట్ అనేవి పెరగడం మనం ఇక్కడ గమనించవచ్చు. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఎంపీహెచ్ఏ అనగా ఏఎన్ఎం కు సంబంధించిన పోస్టులకు సంబంధించిన లింక్ కూడా మనం ఇక్కడ క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ పీడిఎఫ్ లో మనం పూర్తిగా ఎక్కడెక్కడ మనకి అడిషనల్ గా పోస్ట్ అనేవి యాడ్ అయ్యాయి అనే వివరాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంటే పైన మనకు పేర్కొన్నటువంటి ఇది వరకు పేర్కొన్నటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఖాళీలకు మనకు విజయనగరంలో 20 పోస్టులు, ఈస్ట్ గోదావరిలో 0, వెస్ట్ గోదావరిలో 3 పోస్టులు అనేవి అడిషనల్ గా యాడ్ చేయడం జరిగింది. టోటల్ గా 23 పోస్టులు అనేవి యాడ్ చేయడం జరిగింది. అదే విధంగా మీరు మరిన్ని పోస్టులు ఇక్కడ ఏవేవైతే కనిపిస్తున్నాయో వాటికి సంబంధించిన లింక్స్ ని క్లిక్ చేయడం ద్వారా ఏ పోస్ట్ అనేవి పెరిగాయి అనే వివరాలను మీరు చూసుకోవచ్చు. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కు సంబంధించి, తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కు సంబంధించి, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ కు సంబంధించి, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు సంబంధించి మనం ఆ లింక్స్ అనేవి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. అందులో మనం వెళ్తే టోటల్ గా ఎంత డిఫరెన్సెస్ ఏ జిల్లాకి ఎంత డిఫరెన్సెస్ మనకు యాడ్ చేయడం జరిగింది ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ పీడిఎఫ్ లో ఉండడం జరుగుతుంది. మరి మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడం ద్వారా ఎన్ని పోస్టులు పెరిగాయి ఎన్ని పోస్టులు తగ్గాయి అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. మొత్తానికి టోటల్ గా చూసుకుంటే గ్రామ మరియు వార్డ్ సచివాలయ రిక్రూట్మెంట్ లో పోస్టులు అనేవి పెరిగినట్టుగానే కనిపిస్తున్నాయి. మరి ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయ రిక్రూట్మెంట్ 2020కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. త్వరలోనే ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.